అంటే ఈ దగ్గర లోపల భూమి ఎంత లేదు. మనం ఒకవేళ వాళ్ళు ఇస్తే అలా సంతోషం అనేది కూడా ఈ పక్కనే ఉంది. ఈ ఆశ్రమం పక్కన ఒక్కటే ఉంది కదా, ఒక్కటే అందరికీ అన్ని విధాల కన్స్ట్రక్షన్ సహాయ సంఘాలకి అందిస్తారని సెలవు తీసుకుంటున్నాను. వాగ్దానం చేశారు, వారు సంపూర్ణ సహకారాలు అందిస్తారని చెప్పారు. సహకారాలు ఏ విధంగా ఇచ్చినారని సహకారం కాబట్టి ఎవరికి తోచిన నిధులు వారు అన్వయించుకోవచ్చు. తర్వాత అతిథుల సందేశాలు జరుగుతున్నవి. చిన్న మార్పు, సందేశే కైండ్ ఆఫ్ రిలీఫ్ అండ్ చేంజ్ ఆఫ్ వర్క్ ఇదే కైండ్ ఆఫ్ రిలీఫ్ అంటే పనిని మార్చితే కొంత మనకు రిలీఫ్ అయ్యి అందులో భాగంగా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ప్రమాణ స్వీకారం చెప్పుకున్నా మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ప్రమాణ స్వీకారం చెప్పడం ప్రమాణ స్వీకారం చెప్పడం ప్రమాణ స్వీకారాలు మధ్యలో తిరిగి బ్రేకించి ప్రమాణ స్వీకారం చేయించి మళ్ళీ ప్రమాణ స్వీకారం బ్రేకించి అతితో సందేశాలు జరుగుతున్నాయి అనే లక్ష్యం కార్యదర్శి కోశాధికారి యొక్క ప్రమాణ స్వీకారం విడివిడిగా ఉంటుంది. చెప్పిన మాటలు వాళ్ళు ఉచ్చరించాల్సింది. ప్రమాణ స్వీకారం జగన్మోహన్ గారిని ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఆహ్వానిస్తూ ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కిషన్ గారిని ఆహ్వానిస్తూ కట్టుబడి ఆర్యవైశ్య సంక్షేమము మరియు అభివృద్ధికి పాటుపడతానని ఉంటూ జిల్లా మరియు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళిని గౌరవిస్తూ వైశ్య సంఘం అభివృద్ధికి పాటుపడతానని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసవి మాత, జై జై వాసవి మాత. సన్మానాలు చేస్తున్నారు. సన్మాన కార్యక్రమం తర్వాత చంద్రబాబు నూతన కార్యక్రమం ప్రధాన కార్యదర్శి వీరిని సగన్ కిషన్ గారి ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజపత్ర విజయకుమార్ గారికి సన్మానం జరుగుతుంది. రాజపత్ర విజయకుమార్ గారు తయారు
అవసరం అనుకుంటే
మరి స్థలం కావాలని ఇప్పుడు మనం ధర్మశాల ఉంది, ఆ ధర్మశాల ట్రస్ట్ ఉంది, దానికి చాలా స్థలం ఉన్నది. కొంచెం ఉన్నటువంటి రూమ్లు ఏదైతే శిథిలావస్థలు ఉన్నాయి దాన్ని మంచి చేసుకొని మరి మనం నిర్వహిస్తాం, నిర్వహణ బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పేసి కోరుకుంటే సంఘం వాళ్ళందరూ ఐకమత్యంగా కోరుకుంటే మరి జవశంకరరావు గారు వంటి నా ధర్మకర్తలు వారు ఉన్నారు, ఆ ఫ్యామిలీని మనం రిక్వెస్ట్ చేస్తే ఇచ్చే అవకాశం కూడా ఉంది. అది మనం వారినగర్లో ఉంది, దాదాపు మనం దగ్గర ఉంటుంది, అక్కడ ఎటువంటి పెద్ద పెద్ద కార్యక్రమం అయినా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఆర్థికంగా పరిపుష్టి అయింది, ఐకమత్యంగా ఉంది, మనం అనుకున్నట్టు జనరల్ అయినప్పుడు మరి మనం అవకాశం తీసుకోవచ్చు. కానీ ఒక్క నా వైశ్యకుల మీద నా ఆధారపడి మనం కొట్లాడితే మాత్రం మనం గెలవలేము. వేరే కులాలను కూడా కలుపుకొని పోయి మనం పోయినట్టయితే వాళ్ళతో కలిసిమెలిసి మనం పోయినట్టు మంచి పేరున్న వ్యక్తులు అయ్యాలి, ఇప్పుడు డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ చూసుకొని ముందుకు వచ్చినటువంటి అభ్యర్థులను మనం కూర్చుని పెట్టి నిర్ణయించుకుంటే మాత్రం ఐకమత్యండి. ఒక ఏదో ఒక్కరు నిర్ణయించుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం మళ్ళీ 5-6 సీట్లు కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఆయన కొట్లాడుకొని నేను ఈ పార్టీ నుంచి ఇక్కడ కాపాడించే అవకాశం గెలుస్తాం, ఈ పార్టీ గెలుస్తాం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి దాదాపు ప్రజలవరీ డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయనేటువంటి కోరికతోటి ప్రోత్సహిస్తారు. కానీ అవన్నీ దృష్టి పెట్టుకొని మనం వ్యక్తులను నిర్ణయించుకుంటే మంచి ఉంటుందనే ఒక సలహా అది. మరి భవిష్యత్తులో మన సీఎం గారు అంటే సీఎం గారు అంటే కేసీఆర్ గారు మన చంద్రమోహన్ కడుపు చంద్రబాబు గారు మా ఎలక్షన్ అప్పుడు చూస్తారు ఎప్పుడు ఎదగాలి మాకు వెళ్ళినట్టుంటుండే, ఏ రాత్రి అయినా పగలైనా ఎప్పుడు ఎదగాలి ఇక్కడ ఫోన్ చేస్తే వస్తుంది, అప్పుడు ఫోన్ సౌకర్యం లేకుండా అని కనీసం కలిసిపోయి భయపడి ఉంటుంది. నిజంగా ఆయన ఎంతోమందికి సేవ చేసినట్టు ఎంతమంది ఎలక్షన్ కనిపించుకున్నాడు, ఇప్పుడు ఇవాళ ఆయనకు అవకాశం వచ్చింది, అందరు మంచి మెజార్టీలో ఆయన గెలిపించారు, సంతోషం. మరి దానికి తగ్గట్టు కూడా ఆయనే భవిష్యత్తులో మంచి అందరి మనలో పొందుకుంటూ దేవపూర్వకంగా ఉండి కొంచెం ఆయనకు కోపం ఎక్కువ, ఆయన కోపం తగ్గించుకొని మంచిగా పనిచేసినట్టయితే ఇంకా ఆర్థిక పరిస్థితి దాదాపు 4-5 రెట్లు పెంచే అవకాశం ఉన్నాయని ఉన్నాయి. మరి వారు చేస్తారని కూడా నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఐకమత్యం మహాకులం, మనం అందరం ఐకమత్యంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఒకరి మీద ఒకరు అసూయ ఈర్ష ద్వేషాలు పెంచుకొని చేసుకుంటే మన సమాజం ఎప్పటికప్పుడు బాగుపడదు. ఇది ఒక సలహా, నాకు అవకాశం వచ్చి మీ అందరికీ కృతజ్ఞత చేసుకుంటూ సెలవు. మళ్ళీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్దాం. ప్రమాణ స్వీకారంలో భాగంగా ఇంకా చాలా ఉన్నాయి. ఉపాధ్యక్షులు ఉన్నారు, సహాయ కార్యదర్శులు ఉన్నారు, మహిళా కార్యవర్గం ఉంది, యూత్ కార్యవర్గం ఉంది. కాబట్టి అందరూ ఓపిక కొద్దీ కార్యక్రమాన్ని తిరగించి అందులో పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. తర్వాత సూచనలు ఏంటంటే సూచనలు చాలా ఇంపార్టెంట్. ఉపాధ్యక్షులకు గ్రూప్ వైజ్గా ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇప్పటికేమో అధ్యక్షులకు కార్యదర్శులకు ప్రతినిధి మనం విడివిడిగా జరిగింది, కానీ ఉపాధ్యక్షులుగా ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ ఆ కింది భాగంలో దయచేసి అనేదా భావించేదాన్ని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ లైన్ పొంది ఉంటే వేరే ఉన్నటువంటి అతిథులందరూ కనుమరు అయినా మహిళా కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ అప్పుడే సంక్షేమ సంఘమునకు పదవి ఎన్నిక కాబట్టి వాలీనగర్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘము నియమావళికి కట్టుబడి ఆర్యవైశ్య సంక్షేమము మరియు అభివృద్ధికి పాటుపడతానని పట్టణ సంఘానికి అనుబంధంగా ఉంటూ జిల్లా మరియు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళిని గౌరవిస్తూ వైశ్య సంఘం అభివృద్ధికి పాటుపడతానని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం.
ఎన్నిక కాబట్టి వాణినగర్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘము నియమావళికి కట్టుబడి ఆర్యవైశ్య సంక్షేమము మరియు అభివృద్ధికి పాటుపడతానని పట్టణ సంఘానికి అనుబంధంగా ఉంటూ జిల్లా మరియు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళిని గౌరవిస్తూ వైద్య సంఘం అభివృద్ధికి పాటుపడతానని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయిస్తున్నారు. సోదరుడు గుండ్ల నాగరాజు గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ జిఆర్ దేశాయ్ గారు, అదేవిధంగా మన జగిత్యాల పట్టణానికి ఏకైక కౌన్సిలర్ పిప్పర్ అనిత గారు, ప్రస్తుతానికి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి కటుకూరి చంద్రమౌళి గారు, సోదరుడు మాజీ వైద్య సంఘ ప్రధాన కార్యదర్శి జిల్లా గంగాధర్ గారు, అదేవిధంగా అనుభవజ్ఞుడు మన జగిత్యాల పట్టణ తెలుగుదేశం జిల్లా తెలుగుదేశం పార్టీ పదవులో ఉన్నటువంటి మాంకాళి రాజన్న గారు, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి మన వైశ్య పెద్దలు, మహిళా మనులు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు సుదీర్ఘంగా చాలామంది చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఫస్ట్ మనం మన జగిత్యాల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫస్ట్ జగిత్యాల పట్టణం యొక్క ఆర్యవైశ్య సంఘం యొక్క చరిత్ర అనేది చాలామందికి తెలియదు. మన చరిత్ర అంటే మన పూర్వీకులు మనం అందరం విలేజ్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళం ఉన్నాం. 90% మాత్రమే అప్పుడు ఇక్కడ జనాభా ఉండేది. 130-140 ఇళ్ళు మాత్రమే 1956-57 సంవత్సరంలో ఇక్కడ ఉండేది. అప్పుడున్న మన వైశ్య పెద్దలు జగిత్యాల పట్టణానికి పల్లెటూరుల నుంచి మర్చిపోయే వాళ్ళకు కానీ హాస్పిటల్ పరిస్థితుల్లో హాస్పిటల్ కోసం వచ్చినా కానీ అప్పుడు ఈ రవాణా సౌకర్యం ఇంత లేదు కాబట్టి వచ్చిన వాళ్లకు అకామిడేషన్ కోసమని వైశ్య సంఘం అప్పుడు స్థాపించడం జరిగింది 1955. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల
ఒక 6-7 సంవత్సరాలు వ్యవస్థ అక్కడ కుట్టుబడిపోయింది. ఆ తర్వాత 1962 సంవత్సరంలో ఆ ప్రాపర్టీ తీసుకున్న ఒక 6 దాతలు కలిసి వైశ్య సంఘానికి అప్పచెప్పడం జరిగింది. ఆ వైశ్య సంఘ భవన నిర్మాణం 62 తర్వాత జరిగింది. కొన్ని అనివార్య కారణాలు ఈ 40 ఏళ్లలో ఎన్నో రకాల సమస్యలు వచ్చినాయి. 2008 అనుకుంటా వైశ్య సంఘం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మన వైశ్య సంఘానికి అప్పచెప్పడం జరిగింది. ఆ 2009 నుంచి 2018 వరకు ఈ జరుగుతున్న విషయాలన్నీ మీ అందరికీ చాలా కూలంకుషంగా తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయ పరంగా మన వయసులు ఎప్పుడైనా కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది మన వ్యాపారంకు. మనం సమయం సరిపోదు. మాటువంటి రాజకీయ కుల సంఘాల ఉండే కొంతమంది రాజకీయ నాయకులు ఈ కుల సంఘాలతోటే రాజకీయం స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళి మొత్తం జైత్యాల టౌన్లో 200 మందికి ఎక్కువ వయసులు రాజకీయాలలో లేరు. మన జనాభా దాదాపు 8 నుంచి 10 వేల జనాభా ఉంది. మన ఓటింగ్ ఎప్పుడు మొన్నటి వరకు 5386 ఓటర్ల సంఖ్య ఉంది. దాదాపు 2012 నుంచి 2018 వరకు వాణినగర్ సంఘాన్ని స్థాపించి 6 సంవత్సరాలు అయిందని ఇప్పుడు చెప్పడం జరిగింది. జగిత్యాల పట్టణ ఆర్య వైశ్య సంఘం తర్వాత ఫస్ట్ వాడకట్ట సంఘం వాణినగర్. ఇది జగిత్యాల పట్టణానికి నైరుతి భాగంలో ఉంది కాబట్టి ఇక్కడ నాయకులు బాగా పటిష్టంగా ఉన్నారు. ఎందుకంటే మొత్తం టౌన్కే ఇప్పుడు ఇక్కడ ఆదర్శంగా ఉంది. చాలా సంతోషం. అందరూ రెవల్యూషన్ మైండ్, అందరు విప్లవాలను సృష్టించే వాళ్ళంతా వాణినగర్లోనే ఉన్నారు. అది సంతోషకరమైన విషయం. కానీ మనం మనమే తీసుకోవద్దు. మనము మనలను గౌరవించి ఎవరు ఇతరులు వచ్చినా కానీ విమర్శలు చేయాలి. మన విమర్శలు కేవలం మన గేట్ దాటి అవతలకి పోవద్దు. మనల్ని ఎవరన్నా కానీ ఒక చెడ్డ పని చేసినా మంచి పని చేసినా వాళ్ళని ఏ విధంగా సేవ్ చేయాలి, ఆ తప్పు చేసిన వాళ్ళని ఏ విధంగా మనం సమర్థించి బయటికి తీసుకురావాలి అని ఆలోచించి పెద్ద మనసుతోటి మనోడికి ఎటువంటి ఇబ్బంది జరిగిన మనోడు తెలియక తప్పు చేసినా తెలిసి తప్పు చేసినా వాళ్ళు ఎట్లా రక్షించాలనో మనం అందరం కలిసి రక్షించుకోవాల్సిన బాధ్యత మన కుల సంఘ పెద్దల పైన ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో పట్టే 4 రకాలు ఉంటారు. 4 ఉంటే 4 అభిప్రాయాలు ఉంటాయి. 10,000 జనాభా ఉన్న చోట ఎట్లా భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన మనం వ్యతిరేకులంగా ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ ఏ వేదిక కా వేదికే అప్పటి వరకే మనం వ్యతిరేకులం. ఇన్ని దిగిపోయినాం అంటే అందరం మన ఒకటే. ఆ పద్ధతిని గిన మనం ఖచ్చితంగా ఇప్పుడు సోదరుడు గంగారావు గారు చెప్పారు పెద్ద సంఘం నుంచి ఈ వాడగట్టు సంఘాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలిపితే సమాచారం అందరికి ఉంటుంది, సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పిండు. చాలా సంతోషం. వారు కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒక వాణినగర్ సంఘమే ఉండే టోటల్ వాణినగర్ సంఘంకు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మొన్న నా అధ్యక్ష పదవి ఎన్నికైన తర్వాత దాదాపు 7-8 వాడగట్టు సంఘాలు ఇట్లా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడక్కడ వాడగట్టు సంఘాలను పెట్టి బలోపేతం చేసినట్టుంటే రేపు ఏ ఉద్యమం చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ రాజకీయ గమనం ఎదగాలన్నా అన్ని రకాలుగా మనం అందరం ఒకటై పనిచేసినట్టుంటే తప్పకుండా జగిత్యాల పట్టణం లోపల వయసులు అనే వాళ్ళు సాహసించే స్థాయిలో ఉంటాం కానీ అడుకునే స్థాయిలో ఉండం. ఎందుకంటే చాలామంది మేధావి వర్గం మనది. కాకపోతే అన్నిటికన్నా మనకు ఈర్ష భావం ఎక్కువ. ఆ ఈర్షను తగ్గించుకున్నట్టుంటే మన మేధావితనం కింద జగిత్యాల పట్టణం లోపల ఏ రాజకీయ పార్టీ కానీ మనకు అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈర్ష లేకుండా ఖచ్చితంగా మనకు మనకన్నా ముందు తరాల వాళ్ళు 7 6 7 మన వైశ్యాస్ కౌన్సిలర్స్ ఉండేవాళ్ళు.
ఐదుగురు కౌన్సిలర్లు ఉండేవాళ్ళు. ప్రస్తుతానికి 10 సంవత్సరాల నుంచి రాజకీయ చైతన్యం సంఘాలలో ఎక్కువైంది, రాజకీయంగా తక్కువ అయిపోయింది. ఒకటే ఒక మహిళా కౌన్సిలర్ మాత్రమే మనకు ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఖచ్చితంగా 10 సంఘాలు, కుల సంఘాలు ఏర్పడే వాడగట్ సంఘాలు పెద్ద సంఘంగా అనుబంధంగా మీరందరూ ఉండి మీ అందరి రాబోయే ఎన్నికల్లో మున్సిపల్లో మ్యాక్సిమం మన పరీక్షా సేవాడ అందరి సహాయ సహకారాలతో పార్టీల అధికారులు గెలిపించుకోవడానికి అందరూ కృషి చేద్దామని చెప్పి ఈ సభా ఇంకొకటి ఏంటంటే ఒక రాజకీయ కాదు, రాజకీయం చేయాలంటే ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు సర్వీ చేసుకుంటే ఉండే అనుభవం కావాలి. అవసరం అనుకుంటే డబ్బు ఖర్చు పెట్టే స్థాయిలో ఉండాలి. ఒక రాజకీయ కౌన్సిలర్ కావాలనుకున్నప్పుడు ఎన్నో రకాల ఉన్న స్థాయి ఉండాలి. ఓటర్లు సర్వీ చేసిన పేరు ప్రతిష్టలు ఉండాలి. ఈ పేరు ప్రతిష్టలు ఉండాలంటే ఇక్కడ ఈ వాడకట్ సంఘం ఉంది. ఈ వాడకట్ల మీరు కౌన్సిలర్ కావాలనుకుంటున్నారు. ఈ వాడకట్టు సంఘం ద్వారా మీరే తన పదవులు తీసుకొని అటువంటి అవకాశాలు ఇప్పటి నుంచే సంఘాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి సర్వీ చేయండి. చేస్తే మనం ఎప్పుడైనా రాజకీయాన్ని అవకాశపరిచినప్పుడు తప్పకుండా అవకాశాలు దొరుకుతాయి. అన్నింటికన్నా ముఖ్యం మనకు యోగం రావాలి. యోగం కావాలంటే మనందరం ఒకటే ఖచ్చితంగా నేర్పించాలి. తప్పకుండా మీ సూచనలు నేను పాటిస్తాను. రాజకీయంగా ఈసారి కౌన్సిల్లో మనందరం మినిమం 5 మందిని కౌన్సిలర్ అయినట్టు మనందరం ఖచ్చితంగా పనిచేసి ఇప్పటికైనా ఒక వేదిక కాబట్టి మనకు అందరికీ అన్ని పార్టీలు ఎవరు ఇష్టమైన పార్టీలకు వాళ్ళు సహాయ సహకారాలు అందించుకొని అభ్యర్థన మన రైతులు నిలబడే చోట మాత్రం అందరూ ఒకటే రైతుల జాతికి సంబంధించిన పార్టీ అని సాయం చేద్దాం. మీరందరూ కూడా దీన్ని సమన్వయమైన అవసరం చెప్పాలనుకుంటున్నాను. అందరు మీ పేరు చెప్పండి. అని నేను వాణినగర్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘములకు మీ పదవి నేర్చుకోండి. ఎన్నిక కాబట్టి వాణినగర్ ఆర్యవైశ్య సంక్షేమ సంఘము నియమావళికి కట్టుబడి ఆర్యవైశ్య సంక్షేమము మరియు అభివృద్ధికి పాటుపడతానని పట్టణ సంఘానికి అనుబంధంగా ఉంటూ జిల్లా మరియు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ
మీరు ఇంతకుముందు అందరు చెప్పడం జరిగింది. ఈరోజు ఈ వారినగర్ ని చూసే మిగతా వార్డులలో కూడా అన్ని జగిత్యాలలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవి ఒక సంఘము చిన్న చిన్న సంఘాలతోనే ఏదైనా సాధ్యమవుతుంది. ఒకే పెద్ద సంఘం కాకుండా చిన్న చిన్న వాటికి సంఘం ఏర్పాటు చేసుకొని ఆ సంఘాలన్నీ మళ్ళీ వైశ్య సంఘానికి ఏదున్నా కానీ చేరవేయడం ద్వారా ఏదైనా మనకు వచ్చినప్పుడు ఏదైనా మనకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఈజీగా అవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సంఘాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు అందరూ పెద్దలు చెప్పిన విధంగానే మనము వైశ్యులు అంటేనే సేవా కార్యక్రమము. సేవ అనేది వైశ్యంతోనే స్టార్ట్ అయింది. ఎందుకంటే ముందు ఒకప్పుడు మనము చిన్న పల్లెటూళ్ళలో కిరాణం షాప్తోనే మొదలుపెట్టి అందరికీ అది కూడా సేవనే. మనము కిరాణం షాప్ ద్వారా కూడా అవసరమైన వస్తువులను అమ్మడం ద్వారా అది కూడా సేవా రూపంతోనే స్టార్ట్ అయింది. కాబట్టి ఆ వైశ్యులు అంటేనే సేవ, సేవ అంటేనే వైశ్యులు అని అందరూ చెప్పడం జరుగుతుంది. ఏదైనా కానీ ఇప్పుడు వైశ్య సత్రాలు యాత్రాస్థలాలలో మొదలు పెట్టింది వైశ్యులే. అన్నదాన కార్యక్రమం కానీ వైశ్య సత్రాలు కానీ చేసింది వైశ్యులే. ఇటువంటి కార్యక్రమాలు అన్నింటిలో ముందున్నటువంటి వైశ్యులు రాజకీయాల్లో వెనుకబడుతున్నారు. ఎందుకంటే మనకు టైం లేదు అనే ఉద్దేశంతోనే వ్యాపారం మీద దృష్టి ఉంచడం వల్లనే ఇటువంటి రాజకీయానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ ఇప్పటి నుంచి ఈ వచ్చే ఎలక్షన్లనే కానీ అందరూ అన్ని వాడకట్లలో ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నుండి వైశ్యులను నిలబెట్టినా కానీ ఖచ్చితంగా గెలిపించి మనకు మున్సిపల్లో ఖచ్చితంగా వైశ్య సంఖ్య ఒక 5 నుంచి 10 వరకు కౌన్సిలర్స్ ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాణినగర్ సంఘంలో ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ వాణినగర్ వైశ్య సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఇయర్ రంగవల్లి ప్రోగ్రామ్స్ కానీ ఇంకా ఏ కార్యక్రమం చేసినా కానీ వైశ్య భవన్లో ఉన్నటువంటి వాసవిమాత దగ్గర కార్యక్రమం చేసినా కానీ నేను ఆహ్వానించినందుకు కూడా వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుచు. ఈ అవకాశం ఇచ్చినందుకు అభినందన తెలుపుచు. జయ జయ వాసవిమాత. ఇప్పుడు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలు ఇచ్చారు. ఎల్వెల్ సత్యయ్య గారు, ఇప్పటి గారు, నాగరాజు గారు, చంద్రకేశ్వర గారు, మాంకాయ జిల్లా గారు, వీళ్ళందరూ ఇచ్చిన సూచనలు నేను ఎప్పుడైనా ఎనీ టైం నేను వాళ్ళకు పాటిస్తానని చెప్తున్నా. ఇక ముఖ్యంగా మన సంఘ సభ్యులు అందరూ ఏ విషయమైనా ఒక 2 రోజులు 3 రోజులు ముందు తెలుపుకొని స్పార్ట్ జరిపిన పనిచేయాలంటే ఎవరు చేయరు? అదేదో సామెత ఉంది, వర్షం పడక ముందు వరద కట్టడం చేయగలరు, వరద అత్తున్నప్పుడు కట్టడం అంటే ఎవరి ధరం కాదు. అందుకు బయట డిస్కషన్ బంద్ చేసుకుంటూ అందరి సహకారం ఇచ్చినట్లయితే పాత కార్యవర్గం కన్నా ఎక్కువ నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇక మళ్ళీ టైం కూడా బాగా అవుతుంది, మళ్ళీ చెప్పినా చెప్పుకుంటే కూడా అందరికీ బోర్ అవుతుంటుంది. అందు గురించి ఏమైనా విషయాలు ఉంటే మళ్ళీ మాట్లాడతాను నెక్స్ట్ టైం, అంటే నెక్స్ట్ టైం ఇదే ఒక దాని గురించి అలాగే ఆకలి అవుతుంది. అదేవిధంగా మన ఇప్పుడు ఒక గ్రాండెడ్ కు సన్మానం చేస్తాం. నేను పిల్లవాడ సాధనకు ఉంది కాబట్టి రాయేశ్వరి శ్రీనివాస్ గారికి మీరు ఈ మధ్య శ్రీనివాస్ గారికి జై జై మాతా, వాసవి మాతా, బోలో వాసవి మాతాకి జై.
ప్రతి మన కార్యక్రమానికి ఈ నారాయణ సాక్షి మరి దాన్ని ఎప్పుడు ఎల్లగడ్డ సాగర్ వారు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి